My Media, the voice of India. My Media, the voice of India. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నవి మైండ్ మీడియా రేడియో కార్యక్రమాలు. కవులు, కవయిత్రీల రచనలను ప్రోత్సహించేందుకు మైండ్ మీడియా రూపొందించి ప్రసారం చేస్తున్న కవిత చెరి. ఈ కార్యక్రమ నిర్వహణ బాలవర్తిరాజు మల్లారం, పర్యవేక్షణ ఎల్ మధుసూదన్ రెడ్డి. కార్యక్రమానికి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు లగిశెట్టి ప్రభాకర్, విశ్రాంత ఉపాధ్యాయుని, ఊరు జనగాం, జిల్లా జనగాం. ఈనాటి నా కవితా శీర్షిక ఆపకుని గమనం. ఆపకుని గమనాన్ని ఆపకు. అడుగులు తడబడిన, అలసట ఎంత వచ్చినా ఆగక అడుగు ముందుకే. రంగరించుకున్న అనుభవాల రంగులు ఒడలంతా నిండుగా పూసుకొని, సప్తవర్ణాల కలయిక శ్వేతవర్ణాన్ని జుట్టంతా పులుముకొని, మూన్నాళ్ళ జీవిత సారాన్ని ఒంటి ముడతల్లో దాచుకొని, కాచి వడబోసిన జీవితం కళ్ళకు అడ్డంగా నిలిచి చూపు మందగించిన వేళ అనుభవం అద్దాలలో కొత్త దారులు వెతుక్కొని, తిండి కోసం కాదు బతకడం, బతకడం కోసం తిండి అంటూ ఇన్నాళ్ళు మోసిన బాధ్యతల బతుకు బరువులు మోకాళ్ళలో చేరి నడకలు మందగించి, జీవితంలోని ప్రతి అనుభవాన్ని చేతి కర్రలో నింపి పట్టుకొని చేరుకున్న చరమాంక నాటకంలో నిలిచిన సజీవ పాత్రల నటనలెన్నో, చిటారు కొమ్మల పూసిన చిగురులెన్నో. పూతలెన్ని పూసినా, కాతలెన్ని కాసినా, కాలాలెన్ని మారినా, కదలని కాండం కాలానికి సంకేతంగా సజీవంగా సాక్ష్యం చెబుతుంది, చరిత్రకు కొత్త పుటలు అందిస్తుంది. ఎంత చదివినా చివరికెళ్ళినా మళ్ళీ మొదలెట్టాలి. ఎంత చదివినా చివరికెళ్ళినా మళ్ళీ మొదలెట్టాలి. వరుస తప్పక చదువుతూ ముందుకు నడవాలి. వరుస తప్పక చదువుతూ ముందుకు నడవాలి. సరికొత్త గమనానికి శ్రీకారం చుట్టాలి. సరికొత్త గమనానికి శ్రీకారం చుట్టాలి. అనుభవాన్ని అందరికీ పంచుతూ, అందరినీ సరియైన దారిలో నడిపించే ప్రయత్నం చేస్తూ, అనుభవాన్ని అందరికీ పంచుతూ, అందరినీ సరియైన దారిలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఆదర్శంగా జీవించాలి. ఆగక అడుగు ముందుకెయ్యాలి. ఆదర్శంగా జీవించాలి. ఆగక అడుగు ముందుకెయ్యాలి. సాహితీ ప్రియులైన మైండ్ మీడియా శ్రోతలకు సాహిత్యాభివందనములతో. నా పేరు రాధా సురేష్ ఎర్జల్, ఊరు పూణే. నా శీర్షిక బతుకమ్మ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఊరు వాడ పూల వనంలా కదులుతున్నది. 9 రోజుల పాటు ఈ దృశ్యాన్ని చూసి లయబద్ధంగా వినిపించే పాటల్ని ఆలకించి ప్రకృతి పులకించిపోతున్నది. తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మ తెలుగువారి సాంస్కృతి సాంప్రదాయాల ప్రతీక. బతుకమ్మ మొదట గ్రామదేవత, గ్రామీణుల నమ్మిన అమ్మదేవత. బతుకమ్మను అలంకరించటం ఓ కళ. తంగేడు పువ్వు, బంతి పువ్వు, గానుగ పువ్వు, గుమ్మడి పువ్వు, ఇలా ఒకటా రెండా రకరకాల పూలు పీట మీద పెట్టి గుమ్మెడాకుపరిచి పూలను శిఖరంగా పేరుస్తారు. శిఖరం మీద ధగధగ మెరిసే పువ్వును ఒకదానిని కోసం మెరుపుగా ఉంచుతారు. పెద్ద బతుకమ్మను
తోడుగా చిన్న బతుకమ్మ పసుపుతో గౌరమ్మను చేసి పూజిస్తారు. సాయంత్రం పట్టు చీరలతో ముస్తాబై బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ గుండ్రంగా తిరుగుతూ పాట అందుకుంటారు. బ్రతుకమ్మకు మంత్రాలుండవు, కలిసి పాడుకునే పాటే మంత్రం. బతుకమ్మకు గుడులుండవు, నలుగురు గుమిగూడితేనే బతుకమ్మ. ఆటకు నిబంధనలేవీ ఉండవు, నాలుగు చేతులు కలిస్తేనే ఆట. జనజీవన సౌందర్యమే బ్రతుకమ్మ, కలిసి బ్రతకమని చెప్పే పండుగ. బతుకే ఒక ఉత్సవమని బోధించే పండుగ. ప్రపంచంలో బహుశా ఇదొక్కటే. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి. జై తెలుగు తల్లి. సెలవు. నమస్కారం. నా పేరు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష. శీర్షిక జీవనం భాషకి శ్వాస అవ్వక. డిజిటల్ డిజైన్స్ కొక్కేలకిప్పుడు డిజైన్స్లమై వేలాడుతున్న మనుషులం మనం. ఉనికికి అసలు ముఖాలు కనిపించడం లేదు. ఊపిర్లనుకునే గుండె గానాలు వినిపించడం లేదు. గోదారిల మనసు మాటలు ప్రవహించడం లేదు. పూదారిల మనుగడలు పరిమళించడం లేదు. ఎడారి వసంతాల జీవన యంత్రాలమిప్పుడు. ఏదారో తెలియని ఎడారి వసంతాల జీవన యంత్రాలమిప్పుడు. అంతరంగాల అసలు నవ్వుల్ని పువ్వులకి మురిసిపోయే రోజులు కావాలి. అంతర్జాలం అసహజాల అందాల ఆడంబరాల నుంచి అసలు నవ్వుల ఆ అంతరంగాలు పరిమళించాలి. మొక్కుబడి మొక్కల్ని మక్కువ వృక్షాలు కానీయలేని అసక్తత వీడి ఆసక్తిగా చిక్కుల దారుల్లోంచి చైత్రాల ఆ వ్యవస్థ కోసం బాటలమవ్వాలి. మాయా మత్తు గమ్మత్తు మాల్సులమై ఎంత మురిసిపోయినా మానవతా మరుత్తుల జీవశక్తుల్ని ఆ మళ్ళీ ఆహ్వానించాలి. మట్టి వాసన మరుస్తున్న మనోరుగ్మతలం కాకుండా మనసు ఊసులు పట్టించుకునే వ్యక్తిత్వపు ఆ వసంతాలు నైతిక సౌరభాలు కావాలనుకుంటూ సకాలం స్వప్నాల్ని మోస్తూ ఆశలు అడుగులు వేద్దాం. అందుకే మనుగడ విశ్వాసాల జాసలమవుతూ మట్టి శ్వాసల విత్తు ఆశలమవుతూ గట్టి సంకల్పాల శక్తుల ఆశయాలమవ్వాలి. మేఘరాగాల పాటలకి మనోగీత స్వరాలమవ్వాలి. అప్పుడే కళల్లోంచి జీవనాలు కళల అక్షరాలై కంప్యూటర్ కళ్ళల్లోంచి కూడా ఆ కళావసంతాలు కావాలని జ్ఞాపకాల ఆపాత మధురాల్ని మరొక్కసారి మన్నం చేసుకుందాం. గ్లోబల్ అంత గుండెల్ని గుప్పెట్లు మోస్తున్నామనుకుంటూ మురిసిపోతూ గజిబిజి గింజులాటలు మానుకుంటూ మనం స్వచ్ఛందంగా స్వచ్ఛంగా మరొక్కసారి మనసారా నవ్వుకుందాం. మనసు భాషని పువ్వుల్లా పరిమళింపజేద్దాం. శుభం భూయాత్. భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ. అందరికీ వందనములు. నా పేరు జానకి గంటి. నివాస స్థలం పాయకరావుపేట. నేటిన్న కవితా శీర్షిక పేరు ఆశను వదిలించలేము. మనసులలో ఉదయించే మమతను వారించలేరు. మనుషులలో దాగుండే ఆశను వదిలించలేరు. సంగరాన గెలవాలని ఆశించట సమంజసం. సహనముతో పోరాడక విజయము సాధించలేరు. పని పాటలు చేయకుండా పగటి కలలు కనేవారు ప్రపంచాన గౌరవంగా బ్రతుకును సాగించలేరు. పరిమళాలు వెదజల్లుతె విరిసిన విరి సహజ గుణం. సహజమైన నౌప్యణ్యం లేఖని రాణించలేరు. ధన్యవాదములు. నమస్తే. నిందనమ్మ మేడ్చల్ మలకాజిగిరి. కవితాంశం అక్షర సేద్యం బతుకమ్మ ఫలం. కలం స్నేహంతో చేసిన అక్షర సేద్యము అనుభవాల బతుకు భూమిలో ఆలోచనల
ఒడి మడిలో పండించిన అక్షరాల ధాన్యం ఎగబట్టిన తాలు తరువు లేకుండా నింపిన మది గుమ్మిన అల్లుతున్న జాగ్రత్తగా అక్షరపు గింజలను పదాలుగా పేరుస్తున్న ఒక్కొక్క అక్షరం బతుకమ్మగా పసిడి వన్యలు పాలముంజలు బతుకమ్మ అందాలు అందమైన అక్షరము తెలిపిన భావము బతుకమ్మ సంస్కృతి సంబరము పాడి పంటలు రంగుల రంగుల పువ్వులు రత్నాల రాసులు గునుగు పువ్వులు వరసలు బంతి పువ్వుల భాషలు చామంతిల కితకితలు ఆటపాటలు ఆడబిడ్డల ఆనందాలు పుట్టింటి పుష్పాలు తంగేడు పువ్వుల వరసలు గౌరమ్మకు పూజలు పట్టు వస్త్రాలతో సారే సారెలు సాగనెంపెదరు గంగమ్మ ఒడికి మల్ల ఏడాదికి తిరిగి రమ్మని మొక్కుకొని బతుకు భాగ్యం కావాలని మొక్కుకొని ఆడబిడ్డలందరూ ఆనంద అక్షంతలు జల్లి బతుకమ్మ పుష్పం అందమైన అక్షరం. నా పేరు కొలకలూరు దేవికారాణి రత్నాకర్ తెనాలి. నా కవిత శీర్షిక ఆనందాల పండుగ. హర్షాల పండుగ ఇది, అతి వలకు పండుగ ఇది. తెలుగు ముది తల వెలుగు జిలుగులు అలల పరుగుగా ఎగయు పండుగ. విరిసే చేమంతులు తరుణి తంగేడులు బంతి మందారాలు మల్లియలు గులాబీలు ఒకటేమిటి ఒక్కొక్కటి తీరొక్కటి పూలతోడ ప్రపంచమే ఉద్యానంగా వికసించే విరి పండుగ. సిరులెన్నో కురిపించే మురిపించే మన పండుగ. బ్రతికించే బతుకమ్మగా బతకగోరు గౌరమ్మగా సిగ నిండా మేనంతా పూలు నిండి పండించే సంతోషపు సంస్కృతిని ప్రతిఫలించు స్త్రీ పండుగ. ప్రకృతి రమణీయకత పర్యావరణ బాధ్యత సౌందర్యపు దృక్కోణం సుకుమారపు భావగణం తెలంగాణ ప్రజలంతా ప్రభవించే పర్వదినం. సద్దుల బతుకమ్మ మరి ఎంగిలి పువ్వు బతుకమ్మ జానపదుల నెరజాన చెరువు నీట హంసయాన పూల వెలుగు సొగసు చాన పట్టుమెరుపు పరికిణీల ఓణి వాల్జడలలోన ఊగితూగు నాట్యాలను తేలియాడు బతుకమ్మ మళ్ళీ ఏటికి రామ్మ తెలుగు పుట్టినింటికి మమతల మాగాణమంత పువ్వులలో పెట్టిస్తాం. పూబోణి రావమ్మ సుమరాణి బతుకమ్మ సుమరాణి బతుకమ్మ. ధన్యవాదాలు. సహృదయులైన మైండ్ మీడియా శ్రోతలందరికీ అభివందనములతో నేను డాక్టర్ శాస్త్రుల రఘుపతిని. శీర్షిక హైడ్రా. హైదరాబాదు శోభతో అలరుచుండ ఓర్వలేనట్టి కొందరు ఉద్యమించి అక్రమాలకు హైడ్రాను అమలు చేయ పేదవారలగోడులు వినునదెవరు. అక్రమమైన ఆజ్ఞల మదాంతులు ఆ అధికారులుచ్చి ఆ వక్రపు చేతలం ధనమపారముగా గడియింప ఇప్పుడు ఆ నక్రము వంటి దుష్టులగనన్మది నెంచక మాయికమ్ముతో సక్రమమైనదేయని నిజమ్మని నమ్మిన శిక్ష వేతురే. ఇళ్ళను కూల్చువేయుట మహిందగా చేయగ నెంచువారలు ఆ కుళ్ళును అక్రమార్కులను కూల్చగా చూపుచు శిక్ష వేయకన్ త్రెల్లుచు పేదవారిని అదే పనిగా బెదిరించి కూల్చ సంధిల్లుట న్యాయమెట్లగు సుధీవరులయ్యది ఎంచగావలన్. జీవితాంతము చెమటోర్చి స్థిర నివాసమెంచబూన అధర్మమే ఇల్లనట్లు కూలద్రోయగ నెంచుట కూర్మియగునే. విఘ్నులగువారు కననౌను పేదజనుల మంచి చేయుట కష్టము మహిని నెంచ దుష్టకార్యములను చేసి నష్టపరుప క్షణమే చాలును. నిర్మింపగలరి వారు శిష్టపథములనెన్నిన చేయుమేలు. స్వస్తి. కవితా జురికి స్వాగతం.
కవి పేరు అరవ జైపాల్ తిరుపతి. శీర్షిక తల్లి జాగ్రత్త. ఎక్కడ ఉన్నావే అమ్మా, నీవెక్కడ ఉన్నావే తల్లి? నీ జాడ తెలియక నీకోసం దిక్కులన్నీ చూస్తున్నానే అమ్మా. రాబందుల రాజ్యంలో రాక్షసులు తిరుగాడే భూమి మీద నీకు నువ్వే జాగ్రత్త పడాలే తల్లి. ఆడబిడ్డవై పుట్టినందుకు నీవు వేసే అడుగులు జాగ్రత్తే తల్లి. వేసే ప్రతి అడుగులోనూ నాలుగు దిక్కులా చూస్తూ ముందుకు సాగాలని గుర్తించుకోవటం మరొకే అమ్మా. ఆడబిడ్డవు అని తెలిస్తే బ్రతకనివ్వరు మృగాలు. అందుకే అమ్మా నా భయం, తోడేళ్ల మధ్యన మన జీవన ప్రయాణం, విషపు పురుగులతోనే జీవితం. అందుకేనే తల్లి నా ఆందోళన. చీకటి పడితేనే భయపడే రోజులు కావివి, అది తెలుసుకోవే అమ్మా. పగటి పూట అయినా భయంతో సాగిపోయే రోజుల మధ్యన మనం ఉంటున్నాం అన్నది మరచిపోకు తల్లి. ఎదగటం అన్నది నీ ఆశ, ఎదగాలన్నది మా కోరిక. ఆ ప్రయాణంలో ఎందరో బలిపశువులై ఆక్రందనల మధ్యన గాలిలో కలిసిపోయారో తెలుసుకోవటం మరొకే నా తల్లి, నా బంగారు తల్లి. అందుకే నీ ప్రతి అడుగుల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది, అదే నా భావన నా చిట్టి తల్లి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీమతి మోదుకూరు లలితా ప్రసాద్, ఊరు హైదరాబాదు. నేటి నా కవితా శీర్షిక సద్గుణవంతులు. ప్రతి మనిషికి ఉండాలి మంచి లక్షణం. జననీ జనకులను కడదాకా కంటిపాపలా చూసుకోవటం, ఎదుటివారిని గౌరవించడం, వారు చెప్పిన మాటను వినయంగా వినడం, పెద్దవారు అడిగిన దానికి వివేకంతో జవాబులు ఇవ్వడం, ఒక విషయాన్ని గురించి నిదానంగా ప్రశాంతంగా ఆలోచించడం, అత్యాశకు పోకుండా ఉండటం, తనకు ఉన్నంతలో సర్దుకుపోవడం, మంచి వైపు అడుగులు వేస్తూ చెడుకు దూరంగా ఉండడం, మదిలో మెదిలే మంచి భావాలకు పదును పెట్టడం, జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వెలుగు మార్గాన జీవితాన్ని సాఫీగా సాగించడం, ఇలాంటి సులక్షణాలు ఉన్నవారు అసలైన సద్గుణవంతులు. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. రచన పఠనం ఎలమర్తి అనురాధ. ఇదేమి వింత? ఓ పక్క పెళ్ళికాని ప్రసాదుల్లా మిగిలిపోతున్న అబ్బాయిలు, మరో పక్క ఇప్పటికీ హింసలకు గురవుతున్న ఆడపిల్లలు. రెండు విరుద్ధ భావాలే పక్క పక్కనున్నట్లు నమ్మసత్యం కాని నిజాలు. పనికిరానని తెలిసి నిరూపించుకోవటానికో పెళ్ళి ఎంత దారుణం. కోర్టులు కేసులు అవసరమా ఆడపిల్లలకు? నిజాయితీ లేని మగవాళ్లకు కొరడా దెబ్బ గృహహింస చట్టం. అయినా ఘోరాలు నేరాలు ఆగటం లేదే. అమ్మాయిలు సున్నిత మనస్కులు. అప్పా చెల్లెళ్ళ గురించి అమ్మా నాన్నల పరువు కోసం పాకులాడే అమాయక జీవులు. శాడిజంతో మనసులతో మనుషులతో ఆడుకునే అబ్బాయిలు పిల్లి కూడా పులే గదిలో పెట్టి హింసిస్తే గుర్తుంచుకొని మెలగాల్సిన రోజులివి. నిజాయితీతో నిస్వార్థతతో అడుగు ముందుకెయ్యండి, ఆడవారి హృదయాలతో ఆటలు ఆపండి. ధన్యవాదములు. నా పేరు చెన్నాప్రగడ కృష్ణవేణి, తణుకు. ఈనాటి నా కవితా శీర్షిక కనిపించని దేవుళ్ళు. కనిపించని దేవుళ్ళే కనిపించే తల్లిదండ్రులు. మనం నడవబోయే దారి వాళ్ళు, చరిత్రకు ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు, మన వాళ్ళు వయోవృద్ధులు, ఇరుకు మనసులతో స్పర్శల పలకరింతలు కరువైన వాళ్ళు.
నా ఇల్లు, నా చదువు, నా ఉద్యోగం, నా ఆనందం అంటూ నాగుణింతము వల్లెవేయటం ఆపి అనురాగాలు, ఆశలు, ఆశయాలు, కష్టాలు, కన్నీళ్ల విలువను తెలిపే పెద్దల అనుభవ సారమే రేపటి మన భవిష్యత్తుకు రూపమని గుర్తిస్తే అప్పుడు అంతరంగానికి అవగతమవుతుంది. కనిపించని దేవుళ్ళే కనిపించే తల్లిదండ్రులని. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు నక్కా రాజేందర్ ప్రసాద్, తిరుపతి. ఈనాటి నా కవితా శీర్షిక మృత్యువుతో ఒక్క మాట. నాకు తెలుసు నీ రాక తప్పదని, మా పోక తప్పదని. నీకంటే లేదు ఏ తేడా, మాకుందంతే తేడా. అధికులని, ధనికులని, కులమని, మతమని, స్వప్రయోజనాల ఇజాల ముసుగులో నిజాన్ని తెలుసుకోలేక ఒకటేమిటి రెండేమిటి, ఉన్నవన్నీ తేడాలే మాకు. కానీ నీకు ఏ తేడా లేకుండా, మరే తారతమ్యం లేకుండా, యుగాల వెంట జగాల జంట నిరంతరం ప్రస్థానం సాగిస్తూ ఎన్ని కోట్ల జీవరాశుల్ని కలుపుకున్నావు నీలో సులువుగా, ఇంకెన్ని కలుపుకుంటావో అవలీలగా. అందుకే నువ్వంటే నాకు అంతులేని గౌరవం. అంతేకాదు అలవి కాని కోపం కూడా. ఎందుకో తెలుసా? ప్రత్యూష సంధ్యల, వసంత శిశిరంల, పున్నమి అమావాస్యల వేళకాని వేళలో వస్తావే, అదే నాకు కోపం. ఎందరో ఆశలకు ఆకృతి మార్చేస్తావు, మరెందరో ఆశయాలకు ఆశ్రయమే లేకుండా చేస్తావు. తల్లిదండ్రుల ఆశల్ని అడియాసలు చేస్తావు, యువతీ యువకుల కోర్కెల్ని కఠినంగా కలరాస్తావు, భార్యాభర్తల్ని వేరు చేస్తావు, బిడ్డల్ని అనాథల్ని చేస్తావు, అన్ని బంధాలు తెంపేస్తావు, ఎన్నో బాధలు నింపేస్తావు. అంతులేని మహాప్రస్థానాన్ని సాగించే నిన్ను చూసినప్పుడల్లా నాలో ఉదయిస్తుంది మరణం లేని ఒకే ఒక ప్రశ్న. మృత్యువు నీకు లేదా మృత్యువు? నమస్కారాలు. నమస్కారం. నా పేరు గరగ రామకృష్ణ, కాకినాడ, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు నా శీర్షిక బోసునవ్వుల వెనక దాగిన వ్యధ. ఓ బాపు, అక్టోబర్ 2 అంటే నీ జన్మదినం. ఆ రోజు ఒక పండగే, ఆ రోజే ఒక పండగ. నీ బొమ్మ దగ్గర నీ పేరు పెట్టిన వీధి సందు చివర పిల్లల బడిలో పెద్దల సభలో ఇస్త్రీ మడతల కద్దరు వస్త్రాల సందడులే, సుగంధ పరిమళ పూమాలల అలంకరణలే, వరుస కట్టి సమర్పించే వందన నీరాజనాలే, గాంధేయవాదం మీద ఉపన్యాసాలే, బాలలందరికీ ఉత్తేజిత సందేశాలే, నీ ఆశయాల కృషికి ఎన్నెన్నో ప్రణాళికలే. మరి ఆ రోజు దాటితే నీ పరిస్థితి ఏమిటి? నీకు వేసిన పూలమాల ఎండిపోతే అది తీసేదెవరు? నీ నెత్తిన వేసిన పక్షి రెట్టల మాలిన్యం కడిగేదెవరు? నీ బొమ్మ వెనుక ఆకతాయిల మాదక ద్రవ్య విన్యాసాలు ఆపేదెవరు? నీ బొమ్మ ముందు పగిలిన మద్యపు సీసాల పెంకులు ఎత్తేదెవరు? వల్లించిన నీ ఆశయాలు పాటించేదెవరు? నీవు కలలు కన్న స్వతంత్రం నిర్మించేదెవరు? నీ ఆశయాలు నవతరపు యువతకు అందించే నీతిమంతులెవ్వరు? వ్యవస్థలో ఉన్న లొసుగులతో అరాచకపు పాలనలో మేకవన్య పులులు రక్తపాతాలు సృష్టిస్తుంటే, పీడిత ప్రజల ఆర్తనాదాలు మిన్నంటుతున్న నేపథ్యంలో పగిలిన కళ్ళద్దాల నడుమ నుండి చూసి కూడా ఏమీ చేయలేని స్థితిలో ఎవరో చెక్కిన నీ బోసి నవ్వు వెనక గుండెల్లో దాచుకున్న వ్యధను వ్యక్తపరచలేక శిలవై ప్రతి వీధిలో ఒక్కొక్క బొమ్మలా నిలవై ఎప్పటిలానే నీవు కలలుగన్న సమాజం కోసం మళ్ళీ వచ్చే నీ జయంతి వరకు ఎదురు చూస్తున్న నీకు ఇవే మా క్షమాపూర్వక నిరాజనాలు. ధన్యవాదాలతో మీ గరగ రామకృష్ణ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రభా శాస్త్రి, జోష్ల మైసూర్ నుంచి. మన మైండ్ మీడియా వారి కోసం చిన్న కవిత చదువుతున్నాను. కవితా శీర్షిక పేరు కుంకుమ. నుదుట కుంకుమ
ముచ్చటైన ముచ్చు, కనుచూపు కాంతి, కమ్మని ఊచులు, దొండపండు అదరాలు, అలదెడుల వలుపులు, మనసులో రేపును ఆనంద తరంగాలు, అనురాగ స్వరాలు, అవ్వాలి సత్తస్వరాలు, రాగాలై నన్ను నిన్ను ఆదరించాలి, ఆశల దారి చూపాలి, ఆశల కలలవ్వాలి, అనుదినం అలరించి అందంగా నవ్వాలి, పులకరించి చీలిపీలి సరాగ వీణల విందులై కనుల కాటుక కాంతులై కావాలి రాలాలి రత్నాలు. నమస్కారం. నా పేరు జగ్గయ్యజీ, సికింద్రాబాద్. కవితా శీర్షిక మనలోని మనుషులే. కులాలు మతాలు, వేరువేరు అభిమతాలు, మనమంతా మానవులం. శిక్ష తప్పు చూసివేయాలి, ద్వేషం దోషంపై చూపాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? ఎవరికి వారే శిక్షలు అమలు చేస్తారా? మూకుమ్మడి మానభంగాలు, అంగాంగాన చేసే గాయాలు, ముఖంపై మూత్ర విసర్జన, వివస్త్రగా వీధుల్లో తిప్పడాలు, సామాజిక బహిష్కరణలు, అడుగు అడుగున అణిచివేతలు. అడిగేవారు లేరనా? అణిచివేత ఆగ్రహ జ్వాలైతే, రగిలిన అగ్నిరవ్వలు నిలదీసే నిప్పు కనుకలైతే, సహనాన్ని వదిలి దానాన్ని మొదలు పెడితే, అన్ని మతాలొక్కటే అని చెప్పిన లౌకికవాదం మనది, కులాల కలహాలెందుకు మరి? అలా అయితే శాంతి సమాజం సాధ్యమా? మేము వేరు అనే భావన రాకుండా చూడాలి. ఒకే వేరుగా పెరిగిన చెట్టు కొమ్మలుగా భావించాలి. మనలోని మనుషులే వారు, మాలలోని పువ్వులే వారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీ గాలి లలిత ప్రవల్లికను అమిస్తాపూర్ నుంచి. నా కవిత శీర్షిక ప్రమాద సూచిక. ఎద మేఘాలు వర్షించిన అగ్ని కీలలు, దహనమవుతున్న చిరు మొక్కలు, ఏ గొడుగుని ఏ పట్టను, అనంతంలో ఆహ్లాదంగా ఎగిరే విహంగాలు, ఖర్చుల పెనుగాలి సుడిగుండమై తల్లిదండ్రులను చుట్టుముడితే సిరి విహంగపు రెక్కలలో చిక్కుకునిరి, ధనబావుల ఆశాజలం ఎంత తోడినా తరగదాయే, ఊటనీటి బావిచెంత మాతపితలు, నూతన వరవడి వన్నెలలో పసిప్రాయం జలకమాడుతోంది, పసిడి భవిత పాలబుగ్గలకు టెక్నాలజీ డేగ దొరికింది, అరచేతి ప్రపంచంలో అద్భుతాలు ఎన్నో, పారదర్శకపు రంగుల భ్రమలో కొత్త లోకాల అన్వేషణ, టీవీ నేస్తాలతో పిల్లలు చేసే చెలిమిని చూసి కొందరు గంటల గడియల్లా కంప్యూటర్లో కాలం గడిపే పిల్లలను చూసి తమ భారం తగ్గిందని, ఎంత ఎత్తు ఎదిగారోనని మురిసారే కానీ తల్లిదండ్రులు, పెరిగిన వారి మేధస్సు ఉగ్రవాద ఉప్పెనలో కొట్టుకుపోతోందని, అమృత భాండం విషతుల్యమవుతోందని గ్రహించకపోయే నాగరిక సాగరంలో ఆప్యాయత అనురాగాలు కాగితపు పడవై సభ్యత సంస్కృతి తెరచాపలేని నావలో సాగుతున్న బాల పడవ పైన ఏ దిక్కునకో పతరపు తిమింగలానికి ఎరగానో, వెబ్ సౌందర్యకాంతి దీపస్తంభపు వెలుగు దిశగానో, అందుకేనేమో నా మది అంబోదులో ఈ కలకలం. ప్రమాద సూచిక. తల్లిదండ్రులు జాగ్రత్త, పసి మన సాగరంలో చెలరేగే అల్లకల్లోలం భవిష్యత్తు ఓడరేవులో దిగజారిన మానవతా విలువల జలం చెలరేగటంతో మూడవ నెంబర్ ప్రమాద సూచికను ఎగరవేశారు. ధన వేటలో పడి పిల్లల్ని ఒంటరిగా వదలవద్దని తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేయటమైనది. ధన్యవాదాలండి. విన్నారు కదా, ఇది ఈనాటి మన కవితాచారిలోని కొద్దిమంది కవులు కవయిత్రుల స్వీయ కవితాగానం. సాహిత్యం సమాజం కోసమేనని, సాహిత్యం
సమాజం హితం కోసమేనని, సాహిత్యం ప్రజా చైతన్యం కోసమేనని భావించి మైండ్ మీడియా రేడియో ప్రత్యేకంగా ఈ కవితాజరిని ఏర్పాటు చేసింది. మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగితే ఇంకొంతమంది కవులు కవయిత్రులతో మీ ముందుకు వస్తాను. సెలవిప్పటికీ స్నేహం ఎల్లప్పటికీ. మీ బాలవర్ధిరాజు, మల్లారం. కవిత జరి మైండ్ మీడియా సమర్పించిన కవిత జరి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాలవర్తిరాజు, మల్లారం. పర్యవేక్షణ ఎల్ మధుసూదన్ రెడ్డి. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.